ఈ 21st సెంచరీలో కూడా శాస్త్రవేత్తలు సమాధానం చెప్పలేని ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అలాగే శాస్త్రవేత్తలు ఎక్స్ప్లెయిన్ చేయలేని కొన్ని ప్లేసులు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక 10 ప్లేసుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, డెవిల్స్ కెటిల్ వాటర్ఫాల్. ఈ డెవిల్స్ కెటిల్ వాటర్ఫాల్ అనేది మిన్నెసీటా అనే ప్రాంతంలో ఉంది. ఈ వాటర్ఫాల్స్లో ఉన్న మిస్టరీ ఏంటంటే, దీనిలో 2 బాయిలు ఉంటాయి. మొదటిది ఈస్ట్ వైపు ఉంటుంది, నార్మల్గా ప్రవహిస్తూ ఉంటుంది. కానీ రెండవది మాత్రం ఒక పాట్ హోల్ లాంటి దానిలోకి వెళుతుంది. అందులోకి వెళ్ళిన వాటర్ ఏమవుతుంది అన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియలేదు. దాని లోపలికి వెళ్ళడానికి ఎంతోమంది ప్రయత్నించారు, కానీ అది కూడా కుదరలేదు. దాని లోపలికి వెళుతున్న నీరు ఏమవుతుందో, ఎటుపోతుందో తెలుసుకోవడానికి కొన్నిసార్లు కలర్ వాటర్ వేశారు, కొన్నిసార్లు పెద్ద పెద్ద ఐటమ్స్ వేశారు. కానీ అవేవి బయటికి రాలేదు. అవి ఎటు వెళుతున్నాయో, ఏమవుతున్నాయో కూడా ఇప్పటికీ ఎవరికీ అర్థం కావట్లేదు. కొందరు ఆ వాటర్ ప్యారలల్ యూనివర్స్కి వెళుతుందంటారు. ఆ పిట్టు కూడా ప్యారలల్ యూనివర్స్ వాళ్లే ఏర్పాటు చేశారు అంటారు. అంటే ప్యారలల్ యూనివర్స్లో వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? నెంబర్ 2, డీప్ ఇన్ సైబీరియా. ఈ వింత రాజ నిర్మాణం గురించి శాస్త్రవేత్తలకి కేవలం 1949 నుంచే తెలుసు. కానీ అక్కడ నివసించే ప్రతి ఒక్కరికి 100 సంవత్సరాల ముందు నుంచే తెలుసు. అసలు ఈ నిర్మాణం ఇలా ఎందుకు చేశారు? ఏదైనా ఆస్ట్రాయిడ్ పారడం వల్ల ఇలా జరిగిందా? లేదా ఏదైనా ఏలియన్స్ UFO ఇక్కడ దిగడం వల్ల ఇలా అయ్యిందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా ఒక్కదానికి కూడా ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు. అయితే దీనిలో ఉన్న మరొక మిస్టరీ ఏంటంటే, దీని లోపల ఒక్క చెట్టు కూడా పెరగదు. కానీ దీని చుట్టుపక్కల మాత్రం చెట్లు చాలా ఏపుగా పెరుగుతూ ఉంటాయి. దీని దగ్గరికి వెళ్ళిన చాలామంది దాని దగ్గరికి వెళ్ళగానే తమలో ఉన్న ఎనర్జీ అంతా ఎవరో లాగేస్తున్నట్టు నీరసించిపోతున్నాం అని చెప్తున్నారు. 2005లో ఒక వ్యక్తి ధైర్యం చేసి దాని మధ్యలోకి వెళ్ళాడు. కానీ అతనికి అక్కడ గుండెపోటు వచ్చి చనిపోయాడు. దాంతో దానిలో ఏదో దెయ్యం ఉందని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. ఇది జరిగిన తర్వాత అందరూ అక్కడ దెయ్యం ఉంది అనుకోవడం మొదలు పెట్టగా, అక్కడ ఉండే సైబీరియన్లు మాత్రం ఎప్పటి నుంచో దీనిలో దెయ్యం ఉందని, ఆ దెయ్యం ఇలా చేసి దీన్ని తన స్థావరంగా మార్చుకోవాలనుకుంటుందని నమ్ముతారు. 3, డెవిల్స్ ట్రయాంగిల్. ఈ భూమి మీద బెర్ముడా ట్రయాంగిల్ మాత్రమే కాదు, అలాంటిదే డేంజరస్ ట్రయాంగిల్ ఇంకొకటి ఉంది. అదే డెవిల్స్ ట్రయాంగిల్. ఇది జపాన్కి ఫిలిప్పీన్స్కి మధ్యలో ఉంది. అప్పటి వరకు బాగానే ఉండే సముద్రపు నీరు ఈ ట్రయాంగిల్లోకి వెళ్ళగానే చాలా ప్రమాదకరంగా మారుతుంది. దీనిలో కూడా కొన్ని పడవలు మునిగిపోయాయి. ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి జపాన్ ప్రభుత్వం ఒక షిప్ని పంపింది. అయితే ఆ షిప్ కూడా అందులో మునిగిపోయింది. తర్వాత కొన్నాళ్ళకి ఆ షిప్ దొరికింది, కానీ అందులో ఒక్క మనిషి కూడా లేరు, ఒక్క డెడ్ బాడీ కూడా లేదు. మరి వాళ్ళంతా ఏమయ్యారు? నెంబర్ 4, ది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. అమెజాన్ నది ఎన్నో జంతువులకి, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకి నెలవు, ఎన్నో రకాల వింత వింత జీవులకి ప్రసిద్ధి. అయితే ఈ అమెజాన్ నదిలో ఒక హాట్ రివర్ కూడా ఉంది. 20వ శతాబ్దంలో ఒకసారి ఒక స్పానిష్ టీమ్ అమెజాన్ నదిలో ట్రెజర్ హంటింగ్కి వెళ్ళగా, ఆ వెళ్ళిన వాళ్ళలో చాలామంది వెనక్కి తిరిగి రాలేదు. ఏమైంది అని మిగతా వారిని అడగ్గా, అక్కడ ఒక బాయిలింగ్ రివర్ ఉందని, చాలామంది అందులో పడిపోయి చనిపోయారని చెప్పారంట. ఆ నది పరిసరాల్లో నివసించే వాళ్ళు కూడా చాలా భయంగా కాలం గడుపుతూ ఉంటారంట. ఆ నదిలో నీళ్లు దాదాపు 200 డిగ్రీల వేడితో ఉంటాయంట. తెలియక ఎవరైనా పొరపాటున అందులో గనక దిగితే పొగలు కక్కుతూ ఆ మనుషుల్ని చంపేస్తాయంట. అయితే ఆ నీళ్లు అంతలా ఎలా వేడెక్కాయి, అదీ కాక నది మొత్తం అంతలా వేడెక్కడానికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియలేదు. నెంబర్ 5, ఫెయిరీ సర్కిల్స్ ఇన్ నమీబియా. నమీబియాలో ఉన్న ఫెయిరీ సర్కిల్స్ ఎప్పుడు ఎలా ఏర్పడ్డాయన్నది ఎవ్వరికీ తెలియదు. కొందరు అప్పటి కాలం దేవుళ్ళు నడిచిన పాదముద్రలని అంటారు. మరికొందరు అప్పట్లో ఒక ప్రమాదకరమైన డ్రాగన్ ఉండేదని, దాని అడుగులని అంటారు. కానీ నిజం ఏంటి అన్నది ఇప్పటికీ తెలియలేదు. చాలా కాలంగా దీని మీద శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన అసలు నిజం ఇంకా బయటికి రావట్లేదు. 6, లైట్ వ్యాలీ. నార్వేగియాన్లోని ఒక వ్యాలీలో కొన్ని వింత వింత లైట్స్ కనిపిస్తాయి.
అవి కంటికి కనిపిస్తాయి, కొలవగలిగేంత పెద్దగా ఉంటాయి. కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అన్నది మాత్రం ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియట్లేదు. కొందరు అవి సూర్యుడి కాంతి ఇలా స్ప్లిట్ అయ్యి అలా వస్తూ ఉంటుంది అంటారు. మరికొందరు అవి యుఎఫ్ఓస్ యొక్క లైట్స్ అని అంటారు. యాక్చువల్గా ఆ లైట్స్ వచ్చి వెళ్ళిన తర్వాత ఆకాశంలో క్రాప్ సర్కిల్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇంతకుముందు ఏడాదికి 50 సార్లు వచ్చేవి ఇవి, కానీ ఇప్పుడు 20 సార్లు మాత్రమే వస్తున్నాయి. అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి, ఇంతకుముందు ఎందుకు ఎక్కువ వచ్చేవి, మరి ఇప్పుడు ఎందుకు రావడం తగ్గాయి అన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. బహుశా ఇది మరొక యూనివర్స్ తాలూకు లైట్ అని, అందులో వాళ్ళు ఇక్కడికి రావడం వెళ్ళడం వంటివి చేయడం వల్ల ఆ లైట్ ఏర్పడుతుందని కొందరు అంటారు. కానీ అవేవి నిజాలో కాదో ఇంకా తెలియలేదు. శాస్త్రవేత్తలు ఇంకా వీటి మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు, కానీ వీటికి సంబంధించిన అసలు నిజమేంటి అన్నది ఇంకా తెలియలేదు. 7, ట్విన్ టౌన్స్ ఇన్ ఇండియా. ఇండియాలోని ఒక గ్రామంలో ప్రపంచంలోని మరెక్కడా లేని విధంగా కవల పిల్లలు పుడతారు. ఇక్కడ ఉన్నవి కేవలం 2000 కుటుంబాలు, కానీ 200 మంది కవల పిల్లలు ఉన్నారు. ఇక్కడ ప్రతి 1000 మందికి దాదాపుగా 45 మంది కవల పిల్లలు పుడతారు. నిజానికి ఇది అంత ఎక్కువేం కాదు, కానీ ఇండియాలో కానీ సౌత్ ఏషియాలో కానీ మరెక్కడ ఇంత లేదు. కానీ ఈ గ్రామంలో మాత్రమే ఇలా ఎక్కువ మొత్తంలో ట్విన్స్ పుట్టడం జరుగుతుంది. బహుశా ఈ గ్రామస్తులు తాగే నీటిలో ఏదో ఉందని, అందుకే వాళ్ళకి కవల పిల్లలు పుడుతున్నారని కొందరి నమ్మకం. కొందరు కవల పిల్లలు కావాలి అని చెప్పి ఇక్కడికి వచ్చి ఈ గ్రామస్తులు తాగే నీటిని తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. 8, రష్యా డ్యాన్సింగ్ ఫారెస్ట్. రష్యాలోని బాల్టిక్ టెరిటరీలో ఉన్న ఈ ఫారెస్ట్లోని చెట్లు స్ట్రైట్గా పెరగకుండా కింద 90 డిగ్రీల వంపు కలిగి ఆ తర్వాత పైకి వెళతాయి. కొన్ని 90 డిగ్రీల వంపు తిరిగి పైకి వెళ్ళగా, కొన్ని జిలేబీలాగా చుట్టూ చుట్టూ తిరుగుకుంటూ పైకి వెళతాయి. మరికొన్ని వింత వింత ఆకారాల్లో కూడా కింద పెరిగి ఆ తర్వాత పైకి వెళతాయి. దీనిని 1960లో నాటారు. వీటిని నాటిన వాళ్ళు కూడా ఇవి ఇలా పెరుగుతాయని ఊహించి ఉండరేమో, కానీ ఇవి ఇలా వింతగా పెరుగుతున్నాయని తెలిసిన తర్వాత దీని చుట్టుపక్కల వాళ్ళు, విదేశాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఈ వింతని చూడడం మొదలుపెట్టారు. కొందరు ఇది బహుశా ఆ నేల వల్ల అంటారు, మరికొందరు ఆ చెట్ల విత్తనాలలో ఉన్న జన్యులోపం వల్ల అంటారు, మరికొందరు ఇది దెయ్యాల పని అంటారు. దెయ్యాలు మనుషుల బెండు తీస్తాయి, కానీ చెట్ల బెండు కూడా తీస్తాయా? 9, వీ జోన్ ఆఫ్ సైలెన్స్. మెక్సికోలోని ఈ వీ జోన్ ఆఫ్ సైలెన్స్ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల వరకు ఏ రకమైన సిగ్నల్స్ ఉండవు. దీనిలోకి ఎంటర్ కాకముందు ఫుల్గా ఉండే సిగ్నల్ బార్ దీనిలోకి ఎంటర్ కాగానే 0లోకి వచ్చేస్తుంది. ఒక్క ఫోన్ కాల్ కూడా రాదు. దీనికి కారణం ఏంటి అన్నది ఇప్పటికీ తెలియలేదు. కొందరు ఈ ప్లేస్లో భూమి నుంచి కొన్ని మ్యాగ్నెటిక్ వేవ్స్ వస్తున్నాయని, అందుకనే సిగ్నల్స్ రావట్లేదని అంటారు. మరికొందరు ఇక్కడ ఏదో వింత శక్తి ఉందని, మరికొందరు ఇక్కడ ఒకసారి US మిసైల్ ఒకటి పైకి వెళ్లాల్సింది ఫెయిల్ అయ్యి ఈ ప్లేస్లో పడిందని, దాని ఎఫెక్ట్ వల్లే ఇక్కడ భూమి అంతా నాశనమయ్యి ఈ ప్రాంతంలో ఎలాంటి సిగ్నల్స్ లేవు అని అంటారు. ఈ ల్యాండ్స్లో కొన్ని జంతువులు ఉంటాయి, కానీ అవి మామూలు వాటిలా కాకుండా వింతగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అయితే ఏదైనా ఒక మిసైల్ ఫెయిల్ అయ్యి ఈ ల్యాండ్లో పడినట్టు US గవర్నమెంట్ అధికారికంగా డిక్లేర్ చేయలేదు. US గవర్నమెంట్ లిస్ట్లో కూడా లేదు. అలాగే నాసాకి చెందిన శాటిలైట్ ఒకటి కూడా ఇక్కడ పడిందని, అందుకు కూడా ఈ ప్రాంతం అంతా నాశనమయ్యి ఈ ప్రాంతంలో ఎలాంటి సిగ్నల్స్ లేవని కొందరు అంటారు, కానీ అది కూడా రుజువు కాలేదు. దీని బయట ఉన్నప్పుడే ఫోన్ కాల్ చేసి తర్వాత దీనిలోకి ఎంటర్ అయ్యి దీన్ని దాటి బయటకు వెళ్ళిన తర్వాత మాత్రమే మనం మళ్ళీ ఇంకొక ఫోన్ కాల్ చేయగలం. 10, టెంపుల్ ఆఫ్ లెబానన్. రోమన్ల కాలంలో ఉన్న మిస్టరీలలో ఇదొకటి. ఈ టెంపుల్ ఆఫ్ లెబానన్ కోసం వేసిన పునాదుల్లో దాదాపు 3 రాళ్ళు ఒక్కొక్కటి 800 టన్నుల బరువు ఉన్నాయి. అసలు వాటిని ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎలా ఒకదాని పక్కన ఒకటి పెట్టారు, అసలు ఒక టెంపుల్కి అంత పెద్ద రాళ్ళు అవసరమా, మరి ఎందుకు అంత పెద్ద రాళ్ళని పునాదులుగా వేశారు, నిజంగా అది టెంపుల్ కోసమే కట్టిందా లేదా మరేదైనా కారణం కోసం కట్టారా అని ఎన్నో రీసెర్చ్లు అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇంకా వాటికి ఎలాంటి సమాధానం కూడా దొరకలేదు. ఇక ముందు దొరుకుతాయా లేదా అన్న ప్రశ్న కూడా ఒక ప్రశ్నగానే మిగిలిపోయేటట్టు ఉంది. సో చూశారు కదా, ఇవి
సైన్స్ జవాబు చెప్పలేని 10 ప్రదేశాలు. ఈ 10 ప్రదేశాల్లో మీకు ఏది మిస్టీరియస్గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.